పరలోకం అందరూ మా తండ్రి, లోకమెరుగని మీ కుమారుని యొక్క జననాన్ని గురించి మాట్లాడడానికి సిద్ధపడుచుండగా మా హృదయాలన్నీ తెరుస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుని యొక్క జననం యొక్క విలువనెరిగి సమాజానికి ఆయన్ని గురించి ప్రచురం చేసే పిల్లలుగా ఉండడానికి మెండైన జ్ఞానంతో వారి మనసులను నింపే వాక్యాన్ని నా ద్వారా మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం తండ్రి. చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి స్థిరపరచుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. లోకమెరుగని క్రీస్తు జననం, ఈ ఒక్కరోజు సభలో సమాజానికి ఆయన జననాన్ని గురించి ప్రచురం చేయడానికి కావలసిన ఒక మంచి సమయం అనే నమ్మొచ్చు. లోకమెరుగని క్రీస్తు జననం, అది ప్రశ్నతో కూడిన సమాధానం కాని ప్రశ్న. లోకానికి క్రీస్తు జననం తెలియదా? తెలియదనే ప్రశ్న. ఎలా తెలియదు? దేవుడనుకున్న విలువలలో, దేవుడనుకున్న ఆలోచన ప్రకారం లోకానికి క్రీస్తును గూర్చిన జననం తెలియదు. అదేంటండి, 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రీస్తు జననం ఈ ప్రపంచానికి ఎరుక. డిసెంబర్ వచ్చిందంటే మొదటి రోజు నుంచి ముగిసేంత వరకు మరలా జనవరిలో కూడా క్రీస్తును గూర్చిన వేడుకలు ఎన్నో జరుగుతాయి కదా. ఇవన్నీ తెలియకుండానే జరుగుతాయా? క్రీస్తుని గురించి తెలిసే కదా జరుగుతాయి ఇవన్నీ అని మీరు అనుకోవచ్చు. క్రిస్మస్ పండగ ఎవరికి సంబంధించినది? క్రీస్తుకు సంబంధించినది. ఆయనకు సంబంధించిన పండగ ప్రజానికం జరిగిస్తున్నప్పుడు ఆయనను గూర్చి ప్రజానికానికి తెలియదా? నేను అంటున్నాను, తెలియదు. ఎట్లా తెలియదు? ఎట్లా తెలియదంటే, ఆ రోజు యేసుక్రీస్తు జననం జరిగినప్పుడు తల్లి అయిన మరియా ఆ పసికందును యేసుక్రీస్తుని తీసుకెళ్ళి ఎక్కడ పరుండో పెట్టిందని బైబిల్లో లిఖింపబడింది. పశువులు పరుండే స్థలములో పరుండ పెట్టింది. పశువుల తొట్టులో ఆయనకు స్థలం దొరికింది. మనమేం టైటిల్ పెట్టుకుంటాం మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. లోకమెరుగని క్రీస్తు జననం, లోకానికి క్రీస్తు తెలియదు అనడానికి ఇదిగో ఆ రోజు జరిగిన పరిస్థితులు, ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్ని ఒక్కసారి, మానవాళి యొక్క సంస్కృతిని క్రీస్తు జననంలో జరిగిన పరిస్థితిని ఒక్కసారి లింక్ చేసి మనం ఆలోచిస్తే ఈ లోకానికి యేసుక్రీస్తు జననం సరిగ్గా తెలియదు. ఆ రోజు ఆయన పరుండబెట్టిన స్థలం పశువుల తొట్టే. ఆ రోజు క్రీస్తుకు దక్కిన స్థలం పశువుల తొట్టే. ఈరోజు మనిషి హృదయంలో ఆయనకి స్థలం లేదు. అయినా క్రిస్మస్ చేస్తాం. మీకు అర్థం కావాలి వేరియేషన్. పశువుల తొట్టులో స్థలం దొరికింది కానీ మనిషి హృదయంలో మాత్రం ఆ దేవునికి స్థలం దొరికిందా? లేదు. ఒకవేళ హృదయంలో మనిషి, హృదయంలో దేవుడు ఉంటే, అన్న ఇప్పటివరకు చెప్పినట్లుగా మనిషి యొక్క సంస్కృతి ఎట్లుండదు? మరి ఎలా ఉంటుంది? ఒక మంచి ఆధ్యాత్మిక చింతనతో, దైవం కోరుకున్న విలువలతో సమాజం ఉంటుంది. మనిషి హృదయంలో దేవునికి స్థానం లేదు కనుక ఆ రోజు పశువుల తొట్టులో స్థలం దొరికింది. కానీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు గడిచినా మనిషి హృదయంలో మాత్రం ఆయనకి స్థలం లేదు. ఆయన బయట ఉండి తలుపు తట్టుచూనే ఉన్నాడు. అయినా క్రిస్మస్ చేస్తాం. లోపల మాత్రం ఆయన లేడు, బయట ఆయన ఉన్నాడు. కానీ క్రిస్మస్ ఎవరికి చేస్తాం? ఆయనకే చేస్తాం.
ఆ రోజు పశువులన్నీ పక్కగా జరిగి యేసు స్వామి పరుండువయ్యా అన్నట్టుగా స్థలాన్ని ఇచ్చే. ఈరోజు మన లోపల ఉన్న పశువులు మాత్రం పక్కకు జరగవు, ఆయనకి స్థలమే ఇవ్వవు. ఆ పశువు ఏంటో నీకు తెలుసు, లోపలున్న పశువు మాత్రం పక్కకు జరగదు, ఆయన బయట ఉండి తలుపు జట్టుచూనే ఉండడు. ఆరోజు బాహ్యంగా కనబడుతున్న పశువులు ఆయనకు స్థలాన్ని ఇచ్చే. ఈ రోజులోనున్న ఏ పశువు పక్కకు జరిగి ఆయనకి స్థలం ఇవ్వట్లేదు, అయినా క్రిస్మస్ చేస్తాం. ఆ రోజు గుండెల్లోనూ గుడిలోనూ ఆయన లేడు, పశువుల తొట్టులో పరుండబెట్టాడు. ఆ రోజు క్రిస్మస్ ఎలా జరిగిందో తెలుసా? బంగారము సాంబ్రేణి విలువగల వస్తువులన్నీ తెచ్చి సమాజంలో పేరెన్నిక కలిగిన వ్యక్తులందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, మా జ్ఞానం మా వస్తువులు మా సిరి సంపదలు స్వామి నీ పాదాలకు అంకితం అని క్రిస్మస్ చేశారు. బంగారం తెచ్చి కాళ్ళ దగ్గర పడేశారు క్రీస్తు ముంగిట. ఈరోజు బంగారం ఆయన ముంగిట లేదు, మన దేహాల మీద ఉంది. సొగసు మనకి, సోకులు మనకి, అలంకరణ మనకి, ఆయన జీవితం మాత్రం బోసిపోయి ఉంది. ఆయన ఆయన పేరు మీద క్రిస్మస్ చేస్తాం. పేరు ఆయనది, సోకులు మనవి. అందుకే టైటిల్ పెట్టాం, లోకమెరుగని క్రీస్తు జననం. ఈ లోకానికి ఆయన గురించి తెలియదు, తెలిస్తే ఇలా క్రిస్మస్ చేయదు. క్రిస్మస్ చేయొద్దని మేము చెప్పట్లేదు, చేయండి. ఒకరోజు రెండు రోజులు డిసెంబర్ నెల కాదు, 1 ఇయర్ కాదు, నువ్వు చచ్చేంత వరకు క్రిస్మస్ చేయాల. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఆధ్యాత్మిక జీవితంలో మొదట అడుగు ఎప్పుడైతే వేసావో అదే పుట్టినరోజు నీకు. ఆ రోజు మొదలుకొని నువ్వు చచ్చేంత వరకు ఆయనకు ఆరాధన జరిగిస్తూ ఉండాలి. ఆరాధన అర్థమే క్రిస్మస్. తెలుసా ఈ ప్రపంచానికి క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే తెలుసు ఏంటి? క్రిస్మస్ దగ్గరికి వచ్చేసరికి ఇళ్ళన్నీ తెల్లగా అయిపోవాలి, అది క్రిస్మస్. అప్పటి వరకు పోసిపోయిన గోళ్ళన్నీ దగదగదగా మరుస్తూ ఉండాలి, అది క్రిస్మస్. క్రిస్మస్ అట్మాస్ఫియర్ అంటే ఎలా ఉండాలంటే, ఇంట్లో ఉన్న ముసలి మొదలుకొని చిన్న చిన్న అడుగులు వేస్తున్న బుడతదాని వరకు కొత్త బట్టలు వేసుకోవాలి, అది క్రిస్మస్. కొత్త వంటకాలు వండుకోవాలి, చుట్టాలను పిలుచుకోవాలి, అన్ని జనుల మధ్య బాహాటంగా మాకు పండుగ వస్తుందని సహనంగా జీవించడానికి, ఏవో గుర్తులు ఈ ప్రపంచానికి చూపించుకోవడానికి, అదే ఈ క్రైస్తవ్యానికి తెలిసిన క్రిస్మస్, నిజమైన మొదటి క్రిస్మస్, మొదటి శతాబ్దపు క్రిస్మస్. వారి జీవితాలను తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. గొల్లలు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు, జ్ఞానులు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. వారు సొగసు వారి ఐశ్వర్యం తెచ్చి, నీ ముంగిట ఇవన్నీ నీ కంకితమయ్యా, నువ్వు రావడమే గొప్ప సంగతని సాష్టాంగ నమస్కారం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆరాధన అని దాని అర్థం. ఈరోజు ఆరాధన ఎక్కడ జరుగుతుంది? ఇలాంటి డయాస్ ఒకటి వేసి వయసులున్న పిల్లలందరినీ పైకి ఎక్కించి వారు డ్యాన్సులు వేస్తుంటే కిందుండి ఏదో డ్యాన్స్ బేబీ డ్యాన్సులా కిందున్నవారు ప్రేక్షకులు శ్రోతలై వీరు చప్పట్లు కొట్టడం, పైన ఉన్నవారు పాస్టర్ల దయోజనులు జర్జలుగా వ్యవహరించడం. బాగా వేసావు తల్లి, నీకు ఇచ్చే మొదటి ప్రైజ్ గెలుచుకున్నారు మీ అమ్మాయి, మొదటి ప్రైజ్ ఏంటి గెలుచుకునేది? వీళ్ళందరూ డయాస్ మీద డ్యాన్స్ చేస్తారు వయసు వచ్చేంత వరకు, ఆ తర్వాత తైతక్కలు ఆడతారు. ఎక్కడో తెలుసా? అగ్ని ఉంటుంది, సాంగ్ ఆగదు, అప్పుడు వేస్తూనే ఉంటారు ఒకే రిమిక్ సాంగ్, కేక కేకలు పెడుతూనే ఉంటాం, స్టెప్ ఆగదిక, మోగాల్సినదే, పళ్ళు గెర పళ్ళు కొనుక్కోవలసినదే, ఒకరు బాధను ఒకరు చెప్పుకోలేక జీవితాలు ఆవిరైపోవలసినదే. తెలుసా ఈ ప్రపంచానికి క్రిస్మస్ అంటే? తెలియదు. లోకమెరుగని క్రీస్తు జననం, లోకమెరుగని క్రీస్తు జననం. గుండెల్లోనో గుడిలోనో ఉండి ఆయన అడగట్లేదు, సంఘం ఎలుపులు అడుగుతున్నాడు, తలుపు తీస్తావా అని. తీసావా? లోపల మాత్రం కుళ్ళంతా పెట్టుకున్నాం, లోపల మాత్రం చీకటితో నిండిపోయాం, లోపల చీకటికి అధికారాన్ని ఇచ్చాం, లోపల ఆరిపోయి పైన మాత్రం తారగడతాం. అది వెలిగింది, నువ్వు వెలిగావా? లేదు. అయినా క్రిస్మస్ చేస్తాం.
ఏందయ్యా క్రిస్మస్ అంటే? అసలు ఏది క్రిస్మస్ అంటే? అజ్ఞాని అయిన వాడు క్రీస్తుని తెలుసుకుని జ్ఞాన మార్గంలో నిలబడాలి. జ్ఞాని అయిన వాడు ఆయన ముందు సాష్టాంగ పడాలి. ఆయన ఉనికిని ఎప్పుడైతే మనం గ్రహించగలిగామో, మన జీవితాలకు ఆయన కేంద్రస్థానం ఎప్పుడైతే చేశామో, అప్పుడు నీకు ఆరాధన ప్రారంభమైతే అది క్రిస్మస్. నీ జీవితాన్ని ఆయనకు అంకితం చేయాలి, అదే క్రిస్మస్. ఎక్కడ అర్థమైందండి ఈ ప్రపంచానికి? యేసు ఎందుకు వచ్చాడో క్రైస్తవులకే తెలియదు. యేసు స్వామి ఈ భూమి మీద ఎందుకు వచ్చాడో వారికే తెలియదండి. నేను అడుగుతున్నాను ఇప్పుడు, మీరు చెప్పండి. పుట్టుకు నుంచి క్రైస్తవులు ఉన్నవారు ఉంటారు, ఇక్కడ మధ్యలో క్రైస్తవులు అయిన వారు ఉంటారు, సండే స్కూల్ దగ్గర నుండి బైబిల్ అనుభవం ఉన్నవారు ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు జననం జరిగింది ఎందుకు జరిగింది నేను అడుగుతున్నాను, చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం, 100 సమాధానాలు చెప్తారు. ఒక్క సమాధానం మీ దగ్గర ఉండదు, ఎందుకంటే మనకే తెలియదు కనుక. కొంచెం చరిత్ర మీకు చెబుతాను, జాగ్రత్తగా. యేసుక్రీస్తు రావడం చాలా అవసరం ఈ ప్రపంచానికి. ఎంత అవసరం అంటే ఆయన రాకపోతే ప్రపంచానికి మనుగడే లేదు. ఆయన రాక కొరకు ఈ భూమి సిద్ధం చేయబడింది. ఆయన రాక కొరకు ఈ ప్రకృతి ఒక రూపాన్ని ధరించుకుంది. జగత్ అనేది రాక మునుపే, దీనికి పునాది వేయబడక మునుపే, అనాది సంకల్పంలోనే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు అనగా దేవుడైన వాడు దీనుడిగా భూమి మీదకి రావాలన్నదే దైవ నిర్ణయం. ఆ క్రిస్మస్ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రపంచాన్ని ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి దేవుడు మనిషి అన్నవాడు పుట్టక మునుపే, భూమి అన్నది రాక మునుపే, రవ్వంతైన ఈ ప్రపంచంలో కనబడక మునుపే, అదృశ్యమైనవిగా ఉన్న దృశ్య రూపానికి రాక మునుపే, దేవునికి అనగా దైవానికి, నువ్వే పేరు పెట్టుకుంటావు పెట్టుకో, దైవం అంటావో, మహాదివ్య మహిమ అంటావో, లేదా ఆధ్యాత్మిక వెలుగంటావు, ఏ పేరు పెడతావు పెట్టుకో, దేవుడన్నా వెలుగే, వెలుగన్నా దేవుడే. ఇవి మూలార్థాలు అంటారు వీటిని. ఆ మహా వెలుగుకి ఒక మహా కోరుకుంది. ఆ దివ్య ఆత్మకి, ఆ పవిత్ర ఆత్మకి, ఆ కేంద్రస్థానమైన ఆ దైవానికి ఒక విలువైన కోరుకుంది. మానవాళితో నేను సంధి చేసుకోవాలి, నా రూపంలో మనిషికి ఒక ఉనికినిచ్చి, నా రూపంలో మనిషికి ఒక జీవితాన్ని ఇచ్చి, వాడి జీవన శైలి నా ఆలోచనకు అనుకూలంగా నిర్మించడానికి ఒక పునాది వేశాడు, దాన్ని భూమండలం అన్నాడు. ఆ మండలం మీద నేను పంపించాడు, అది మొట్టమొదటి మనిషి ఆదాము. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. ఎన్నో కళలతో రంగులు ప్రపంచాన్ని దేవుడు నిర్మించి, నిర్మింపబడిన తర్వాత ఆదాముని భూమి మీదకు పంపిన తర్వాత, మనిషే, ఓ మనిషి, నీ పూర్తి సార్వభౌమిక అధికారం అంతా నా నిర్ణయాలపై ఆధారపడి ఉండాలి అనడానికి ఒక సేనానికి సంబంధించిన ఒక పరీక్ష పెట్టాడు. అదే వృక్షం. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం చేసుకోండి. మనకి విచిత్రం ఏంటంటే పదే పదే చెబుతాం ప్రతి మెసేజ్లో, అన్నీ అర్థమవుతాయి మనకి, ఒకటే అర్థమవుతుంది ఏంటి చెప్పండి? దేవుని మాటలు అర్థమవు మనకి, అన్నీ అర్థమవుతుంటాయండి. పక్కింటి గొడవలు అర్థమవుతాయి. అలా రహస్యంగా కొట్టేసుకున్నది కూడా మనకు బాహ్యంగా స్టోరీ అర్థమైపోతుంది. అర్థం కాని రాజకీయాలు అర్థమవుతాయి, పనికి మాలిన గొడవలన్నీ అర్థమవుతాయి, కరెంట్ అఫేర్ నూసి తెలుసుకుంటావు. కానీ నీకు అర్థం కాని దరిద్రం, నీ స్వభావానికి అర్థం కానిది ఏంటో తెలుసా? దైవ వాక్కులు అర్థం కావాలి. ఒక ఆమె అంటుంది, ఈరోజు రాము చనిపోయాడు, రేపు సీతను ఎవరు చేసుకుంటారు? సీరియల్ మీ అబ్బాయిని పంపించి లేకపోతే ఆడి చనిపోవడం ఏంటి? వారి కోసం నువ్వు ఆలోచించడం ఏంటి? అది కథ. నీ జీవితాల్ని టయాన్ని వ్యర్థం చేసే ఒక కల్పిత కథ. బహిరంగంగా పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా అదొక బిజినెస్, అడుక్కు తినే బిజినెస్ అదంతా. అలాంటి బిజినెస్ కోసం నువ్వు డిస్కషన్ చేయడు, నీ కాపురమే తిరంగా లేదు, మళ్ళీ లోన్ ఉన్న కాపురాల కోసం నువ్వు డిస్కషన్. రాము చనిపోయాడు, మరి ఎవరో చేసుకుంటారు? నువ్వు రాయలేకపోతే స్క్రిప్ట్ కిచెన్ రూమ్లో కూర్చుని, ఏమర్థం పడతాం, రేపు జరగబోయే ఎపిసోడ్ ఈరోజే ముందు చెప్పేసే ఇల్లాళ్ళు ఉంటారు తెలుసా మీకు. వీళ్ళని చూస్తే దండం పెట్టి పూజించాలనిపిస్తుందండి, మహాతల్లు, భవిష్యత్తువాణీలు వీళ్ళందరూ.
అలాంటి పిచ్చి కథలన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావే, దైవం మాటలు నీకు ఎందుకు అర్థమవట్లేదు? ఆసక్తి లేదన్నమాట. దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆసక్తి లేదన్నమాట. క్రీస్తు ఎందుకు వచ్చాడన్న ఆలోచన ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, 20, 30, 40, 50 ఎన్ని సంవత్సరాలు గతించినా ఆయన పేరు మీద పండగ చేస్తున్నావు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? చూటుగా అడిగితే తెలియదు నీకు. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను అంటాం. తెలుసుకో, ఆయన ఎందుకు వచ్చాడో నీకు అర్థమైతే నీ జీవన శైలి వేరేలా ఉంటుంది, నీ బ్రతుకు విధానం వేరేలా ఉంటుంది, నీ చూపులు ఒకలా ఉంటాయి, నీ ఆలోచన ఒకలా ఉంటాయి, సమాజానికి వేరుగా ఉంటాయి, నువ్వే సమాజానికి ఒక కనువింపుగా ఉంటాయి. ఎవడండి వీడు? వీడు క్రైస్తవుడు అండి. ఓహో, అందుకేనా ఇలా ఉన్నాడా? క్రైస్తవుడు అలానే ఉంటాడు. అర్థమైతే, అర్థం కాకపోతే ఏం క్రైస్తవులండి? సండే వెళ్తారు, మండే సినిమాకి వెళ్తారు. ఏం క్రైస్తవులండి? వారు బైబిల్ పట్టుకుంటారు, చర్చికి వెళ్తారు, బయటకు వచ్చిన తర్వాత తన్నుగా చచ్చిపోతారు. ఏం క్రైస్తవులు? ఇది ఆ క్రైస్తవు బట్టి నీకెందుకు ఆ యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్ నీకు ఎందుకు అలవాటు కావట్లేదు? ఆయన ఎందుకు వచ్చాడో నీకు తెలిస్తే నువ్వెందుకు ఎలా ఉండాలో నీకు అర్థం. అప్పుడు లోక మెరుగు నా క్రీస్తు జననం నువ్వే ఒక పాత్ర పోషిస్తూ ఆయన గురించి చెప్పడానికి. చూద్దాం, ఆదామును పుట్టించిన తర్వాత, ఆదాము భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదాముకు ఒక రుజువుని ఇస్తున్నాడు. ఆదాం, పుట్టుక నా ద్వారా జరిగింది, జీవం నా ద్వారా వచ్చింది, జీవితమే నా వలన కలిగింపబడింది, యావత్ ప్రకృతిని నీ వశం చేశాను, నీ పాదాల దగ్గర పెట్టాను. అయితే ఎన్ని నిర్ణయాలు నీ స్వనిర్ణయాలైనా, ఎంత స్వేచ్ఛా జీవితం నీ వశమైనా, ఆ నిర్ణయాలన్నీ నా ఆలోచనకు కట్టుబడి నేను అనుకున్నట్టుగా నువ్వు బ్రతకాలి అనడానికి రుజువిస్తున్నాడు. అదే ఒక వృక్షాన్ని నాటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇదంతా నీదైనా, నీవు నాకు అనుకూలంగా బ్రతకాలనడానికి ఒక రుజువుగా నాటిన వృక్షం అది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వన్నీ తిను ఆదాము, అన్నీ తిను, తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము తిను. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, తోట మధ్యన ఒక వృక్షాన్ని నాటిన చూసావు, దాన్ని మాత్రం తినకు. దాని పేరేంటి చెప్పండి? జీకే పెట్టి మీకు మంచి చెళ్ళు తెలివినిచ్చు వృక్షం. మంచి చెడు, మంచి చెళ్ళు తెలివినిచ్చు వృక్షం. మంచి చెళ్ళు తెలివినిచ్చు వృక్షం ఏంటి? ఆ పేరేంటి? దాని అర్థం ఏంటో తెలుసా? చెబుతున్నాను టూకీగా. మంచి అంటే నువ్వు తినకపోవడం మంచి, చెడు అంటే నువ్వు తినడం చెడు. ఆదాం, దీని పేరు మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం. నువ్వు తింటే చెడ్డ వృక్షం, తినకపోతే నువ్వు మంచోడు. మంచి చెళ్ళు తెలివినిచ్చు వృక్షం. నువ్వు మంచివాడవా చెడ్డవాడవా? నా అడుగు జాడల్లో ఉన్నావా? నన్ను దాటి బయటికి పోతున్నావా? నువ్వేదన్నది నిన్ను నిర్ణయించే ఒక బహిరంగ సాక్ష్యం ఈ వృక్షం ఆదామని ఆ పదాలతో ఆ వృక్షాన్ని పరిచయం చేశాడు. పట్టుకోలేకపోడు ఆదాం. ఏదైనా తిను, దీనిని తింటే మాత్రం చస్తావన్నాడు. మనిషి ఎలా అంటాడు అంటే దేవుడు వద్దన్నది ఖచ్చితంగా చేస్తాడు. తినొద్దునా ఆయన అంటే తింటాడు, చూడొద్దురా అంటే చూస్తాడు, చెయ్యొద్దురా అంటే చేస్తాడు, చెయ్యరా అంటే చేయడు. ఏం చేయమని చెప్పాడు? సువార్త చేయరంటే చేయడు, నా కోసం బ్రతకరంటే బ్రతకడు, నీతిగా ఉండరా అంటే ఉండడు. ఆయన వద్దన్నవన్నీ మనిషి చేస్తాడు. అది మన పితరుడైన ఆదాము దగ్గర ఉంది. అన్ని తిను ఆయన, మధ్యనున్నది తినొద్దన్నాడు. ప్లేస్ కూడా చెప్పాడు, మధ్యన కన్ఫ్యూజ్ అయిపోయి తినేస్తాడేమని కుంటుసాగులు చెప్తాం కదా తప్పులు చేసేసి, అయ్యో నాకు తెలియలేదండి అలా అనకూడదని. మధ్యన, మధ్యన ఉంది చూస్తా ఆదా, మధ్యనుంది అది నువ్వు తినకో. మధ్యనున్నదాన్ని తినొద్దని అడ్రస్ చెప్పాడు, వృక్షాన్ని జీవించాడు ఆయన తిన్నాడు. తింటే ఏమవుతుంది? తిను దినాన్న నిశ్చయముగా చచ్చిపోతా. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, తిను దినాన నిశ్చయముగా చనిపోతా అన్నాడు, తింటే ఎందుకు చనిపోవాలి అసలు? అప్పుడు మీరు అంటారు తింటే చచ్చిపోతారండి, చెప్పాడు కదా తింటే చచ్చిపోతాడు, తింటే చచ్చిపోతారు అంతే, తింటే చచ్చిపోతారంట. నేను అడుగుతున్నాను తింటే ఎందుకు చచ్చిపోతారు, ఎందుకు చావాలి అని అర్థం ఏంటో తెలుసా? తింటే చనిపోతావు ఆదాం, తింటే చని ఆదాం అడగాలండి ప్రశ్న. తండ్రి తింటే చనిపోతాను అంటున్నావు, అసలు తింటే నేను ఎందుకు చనిపోతాను తండ్రి అని అడిగితే దేవుడు భారీ ఎక్స్ప్లనేషన్ ఇద్దడండి.
అని అడగలేదు. ఎందుకు పక్కన ఉంది కదా, ఏం అడగనిస్తుంది? దాని చూడు, దీని చూడు, నన్ను చూడు, మొత్తం తినే అన్నది ఒక ప్లేట్ మీల్స్ ఇచ్చిలా ఇచ్చేసింది కదా తెచ్చి. వృక్ష ఫలములు కొన్ని తెచ్చి, హాఫ్ మీల్స్ తెచ్చిందేమో, కొన్ని తినేసి కొన్ని తెచ్చింది. పళ్ళు చూడాలా లేదా తనను చూడాలి తెలియదు, కన్ఫ్యూజ్ అయ్యి తినేసాడండి. ఎవరికే సరదా అట్నా, కన్ఫ్యూజన్ లేదు కానీ బైబుల్ అని మళ్ళీ ఎవడొకటి అడుగుతాడు. తన ప్రేరేపణ వలన అవగాహన లేని ఆలోచనతో తినేసాడు. ఎలా తినేసాడో తెలుసా? అడిగితే బాగుండేది, నేను ఎందుకు తినకూడదు తండ్రి, తింటే చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతాను? చావు. చావన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? ఎడబాటు, దూరం. ఆదాం, నువ్వు ఆ వృక్షాన్ని తింటే చస్తావన్నాను చూసా. చావు అంటే నీకు నాకు దూరం పెరిగిపోతుంది. ఆదాం, నీకు నాకు మహా అగాధం. సంధివేళ వచ్చి నీతో సంభాషణ చేస్తున్న ఆ పరిస్థితులు పోతాయి. ఎందుకంటే నువ్వు పాపానికి అధికారం ఇచ్చావు. పాపం అంటే ఏం చేశాడు ఆదాం? వ్యభిచారం చేయలేదే, దొంగతనం చేయలేదే, మరి ఏమీ చేయలేదు. పాపం అంటే ఏంటి? దేవుడు వద్దన్నది చేయడమే పాపం. దేవుడు చెయ్యొద్దన్నది చేయడమే పాపం. తినొద్దన్నాడు, అదే పాపం. పాపం చేసిన తర్వాత మనిషి దేవునికి దూరం అయిపోయాడండి. దూరమైపోయిన ఆదాము మరల దగ్గరయ్యే ప్రయత్నాలు ఎన్నో చేశాడు, జరగలేదు. మరలా దేవుడు ఒక రూల్ పెట్టాడు, ఇదిగో మంచి చెళ్ళు తెలివి నుంచి వృక్షం పక్కనే మరొక వృక్షాన్ని నాటాడు. దాని పేరేంటి? జీవవృక్షం. ఇప్పుడు మంచి చెళ్ళు తెలివి నుంచి వృక్ష ఫలాన్ని తిన్న వీడు, అనగా నా అధికారం మీద ఉండకుండా స్వనిర్ణయం తీసుకుని తన అధికారాన్ని తనే నమ్ముకొని నాకు దూరమైపోయిన ఈ మానవుడు, పాపాన్ని స్వీకరించిన ఈ మానవుడు ఇప్పుడు జీవవృక్ష ఫలాన్ని తిన్నాడు అనుకోండి, మనిషి ఏమవుతాడు? నిత్యం ఇక్కడే పాపంతో ఈ భూమండలం మీద బ్రతికి ఇక్కడే ఉండిపోతాడు. మరి దేవుడున్న ఆ పరలోకానికి రావాలి అంటే మనిషి చావాలి. అలా చావాలి అంటే వీడి చేతికి ఒకటి దక్కకూడదు. అదేంటి? జీవం. జీవవృక్ష ఫలం వీడికి దక్కితే ఈ దేహంతో, ఈ పాప ఆకారంతో ఇక్కడే నిత్యం ఉండిపోతామండి. అయితే ఒకటి మనకు కావాలి, మరణం నుండి తప్పింపబడి జీవాన్ని మనం అందుకొని జీవవృక్ష ఫలాన్ని మనం తిని మరలా దేవుడున్న లోకానికి, నిత్య జీవం నుండి నిత్య జీవానికి మనం వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఆ వృక్షాన్ని అందించే ఒక మనుష్యుడు మనకి కావాలి. క్రిస్మస్ అంటే ఏంటో అర్థమవుతుంది, జాగ్రత్తగా విను. ఆ జీవాన్ని అందించే ఒక మనుష్యుడు మనకు కావాలి. ఎవరతడు? ఎవరెళ్ళగలడు అక్కడికి? ఎవడెళ్ళినా ఖడ్గజ్వాలలు ఉన్నాయి. ఎవడు జీవవృక్షం దగ్గరికి బయలుదేరినా దేవదూతలను, కెరూబులను అడ్డంగా పెట్టాడు. వచ్చిన వెంటనే ఆ కెరూబులు, ఖడ్గజ్వాలలు వచ్చిన మనిషిని చంపి అవతల పడేస్తే బ్రతికి బట్టగట్టే పరిస్థితులే లేవు. మరి ఆ జీవవృక్షం దక్కేది ఎలా? దేవుడు మనిషికి దూరం అవడం ప్రారంభమైపోయింది ఆదాము దగ్గర. ఆ దూరం పెరుగుతూ వచ్చింది. ఆది కాండం మొదటి అధ్యాయంలో ఎన్నో కలలు మనకు కనబడతాయి. రెండో అధ్యాయంలో తినవద్దని చెబుతాడు. మూడో అధ్యాయంలో ఆశలన్నీ ఆవిరి చేసేస్తారు. నాలుగో అధ్యాయంలో పాప పంకిలమైన మానవ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఐదో అధ్యాయంలో అంచెలంచెలుగా మనిషి యొక్క మణుగుడు పెరిగింది. పాపపు స్వభావంతో కూడిన సంస్కృతి పెరిగిపోయింది. ఆరో అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు తట్టుకోలేకపోయాడు. ఈ ప్రపంచాన్ని లేపేయాలనుకున్నాడు. ఈ ప్రపంచం నాకొద్దు, నాకు వ్యతిరేకమైన ఈ మండలం, ఈ భూమండలం నేలతో తుడిచివేసి పడేస్తాను. మనిషి అన్నవాడు బ్రతకడానికి వీలు లేదు, ఎందుకంటే నేను కోరుకున్న విలువలన్నిటికీ మనిషి దూరం అయిపోయాడని ఆరో అధ్యాయంలో నిర్ణయం తీసుకుంటాడు. మనుషులందరూ చెడిపోయారు. బాల్య దశ నుండి చంపేయాలని నిర్ణయం కట్టుకున్నాడు. మరలా నాతో సంధి చేసుకోవడానికి, ఆ పోగొట్టుకున్న జీవాన్ని ఇవ్వడానికి ఎవరున్నారని భూమి మీద చూసేసరికి పొడి పొడిగా ఆరిన నేల మీద కొంచెం నీతిమంతుడుగా కనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే నావోహు.
ఆ నోహు అడుగు జాడలో నడుస్తున్న కుటుంబం, అతనిని బట్టి ఆ కుటుంబం 8 మంది నీతిమంతులుగా కనబడుతున్నారు. బాగుందిలే అనుకునేసరికి నోహు కాలం కూడా అయిపోయింది. నోహు పిల్లలు అంటే నోహు ముందున్న జనాంగం అంతా నీటి మట్టం చేత చంపబడ్డారు, ఆవిరి చేయబడ్డారు, చేపల్లా తేలిపోయి ఒక్కొక్కడు శవాలైపోయారు. మరలా నూతన ప్రపంచం ప్రారంభమైంది. జలప్రలయం తర్వాత జనాభా అభివృద్ధి నావహ కుటుంబం ద్వారా అంచెలంచెలుగా పెరిగింది. అరారాతు పర్వతాల దగ్గర అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చేసరికి మరలా 10 అధ్యాయంకి వచ్చేసరికి వింతైన ఒక సంస్కృతి మనకు కనబడుతుంది. మనిషి చేసే మరలా వికృతమైన చర్యలు. ఆకాశాన్ని అంటే ఒక గోపురం కట్టుకోవాలనుకున్నారు, దాని పేరు బాబెలు గోపురం. భూమి మీద గొప్ప గోపురం కట్టుకొని పేరు సంపాదించుకోవాలి. దేవుడిని తెలుసుకోవాలని కాదు, ఏం సంపాదించుకోవాలి? పేరు సంపాదించుకోవాలి. అందరూ ఒక యూనిటీగా వచ్చారు, అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నాడు. దేవుడు హర్షించలేకపోయాడు. ఆయన నిర్ణయం, ఆయన అనాది సంకల్పం ఆరిన నేలను నిండించాలన్నది దైవ నిర్ణయం. వీడు మాత్రం కాపురం పెట్టడానికి ఒక గోపురం కట్టి అందులో పెడతాడట. దేవుడు చూస్తూ ఉంటాడా, ఆ గోపురం గట్టి కాపురం పెడతా పెట్టు, ఆ గోపురంలో మంటెట్టడానికి నేను ఉన్నాను కదా అని రెడీ అయ్యాడు. గోపురం కట్టాడు, కాపురం పెట్టాడు, వచ్చాడు చెదరగొట్టి పడేశాడు. దానికి పేరే బాబెలు. చెదిరిపోయారు మనుషులు వివిధ రకాలుగా, వివిధ కోణాల్లో, సముద్ర భూభాగాల గుండా, పర్వత కనుమల గుండా, నదీ పరివాహక ప్రాంతాల గుండా మానవాళి ప్రపంచం నలుదిశలకి ఆరిన నేల మీదకి చెదిరిపోవడం ప్రారంభమైంది. ఒకడు ఆఫ్రికా వెళ్ళిపోయాడు, ఒకడు ఆస్ట్రేలియా పోయాడు, ఒకడు అమెరికా పోయాడు, ఒకడు ఇండియా వచ్చాడు, ఒకడు మధ్య ప్రాంతాలలో బ్రతుకుతున్నాడు. ఇలా ఆరిన నేల మీదకి మనిషి మానవ ప్రపంచం చెదిరిపోయింది. నాగరికత కొంచెం కొంచెం ప్రారంభమైంది. వర్తకం జరుగుతుంది, ఒకరితో ఒకరు వ్యాపారం చేసుకుంటూ జీవనశైలి నూతన వరవళ్ళు నడిపించుకుంటున్నప్పుడు దేవుడికి మరలా హృదయంలో కోరిక పుట్టింది. ఇప్పుడు మరలా ప్రపంచంతో మాట్లాడడానికి నాకు కావలసిన మనుష్యుడు ఎవరున్నారా అని ఎదురు చూశాడు. కన్నులు పెద్దవ చేసుకుని ఒకే ఒక్కడ కనబడుతున్నాడు. ఆ ఒక్కడ ఎవరు? అబ్రహాం. యావత్తు ప్రపంచాన్ని మరలా చూశాడు, పోగొట్టుకున్న బంధాన్ని ఆదాము ఎక్కడో పోగొట్టేశాడు. మనుషులందరూ ఆయనకు దూరం అయిపోయారు. మరలా సంధి చేసుకోవడానికి కుటుంబం ఉందనుకున్నాడు, అది నావహ కుటుంబం. అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. వారి జీవితాన్ని ముగించుకొని పరదేశకు కొనుక్కోబడ్డారు. ఆ తర్వాత ప్రపంచ నాగరికత అభివృద్ధి చెందింది. మరలా నాతో సంధి చేసుకోవడానికి పోయిన జీవాన్ని మరలా వీరికిచ్చి వీరితో మాట్లాడడానికి ఒక జనాంగం కావాలి. ఆ జనాంగానికి పితరుడు ఒకడు కావాలి. ఆ ఒక్కడు ఎవడని కన్నులు పెద్దవి చేసి చూసినప్పుడు ఒక్కడే యథార్థంగా కనబడుతున్నాడు, అతడే అబ్రహాం. అబ్రహాం కుటుంబం యొక్క బ్యాక్ హిస్టరీ మనకు తెలుసు అని చెప్పడానికి టైం సరిపోదు. బైబుల్ చరిత్ర అంచెలంచెలుగా చెప్పడం ప్రారంభిస్తే 60 క్రిస్మస్లు ఇక్కడే అయిపోతాయి, 60 సంవత్సరాలు ఇక్కడే అయిపోతాయి. టూకీగా చెబుతున్నాను, అవుట్లైన్స్ మాత్రమే. అబ్రహాం కుటుంబం మనకు తెలుసు. తెరహ కుటుంబం ఒక భయంకరమైన విగ్రహారాధనకు సంబంధించిన కుటుంబం. భయంకరమైన విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మనకు తెలుసు, మనం చేసుకున్న వస్తువులను మనమే పూజించడం. దానికి జ్ఞానం అనరు, ఏమంటారు? అజ్ఞానం. జ్ఞానం అనరు. నేను మాట్లాడుతున్నది ఇండియా కోసం కాదు, వరల్డ్, ప్రపంచం కోసం చెబుతున్నాను. మనం చేసుకున్న వస్తువులను మనమే పూజించడం, కనబడుతున్న నక్షత్రాలని మనమే పూజించడం, రాత్రివేళ వస్తున్న చంద్రుడిని మనమే పూజించడం, ఉదయకాలపు మనం పలకరిస్తున్న సూర్యుడిని మనమే కల్పించుకుని దేవుళ్ళుగా పూజించడం. ఇది మధ్య ఆసియా ప్రాంతం మొదలుకొని మెసపతోమియా ప్రాంతం వరకు, అనగా తూరు అనే పట్టణం వరకు, ఊరు అనే పట్టణం వరకు, అబ్రహాము ప్రాంతం వరకు ఈ విష సంస్కృతి ఉంది, విగ్రహాలని ఆరాధించడం. తండ్రి తెరాహు తన కుటుంబం అంతా నది ఆవల చంద్రదేవత ఆరాధకులుగా మనకు కనబడతారు. అంటే చంద్రుణ్ణి ఆరాధిస్తుంటారన్నమాట. మన ఇండియాలో కూడా ఆరాధిస్తారు, మన నాన్నమ్మలు కూడా మనకు నేర్పించారు కదా. చంద్రుడిని జీవించేవాడు, అది చంద్రగ్రహం చౌడు నేల అని చెప్పలేదు మనకి. ఏమని చెప్పారు? ఒక వరుస పెట్టారు కదండి, చంద మామ, అది మామ మనకి. మరి తాత ఎవరు? చంద మామ. మనం మామన్నాం,
మెసపతోమియా నాగరికతలో దేవుడు అన్నారు. మన మామలు, తాతలు, అమ్మలు, తల్లుళ్ళు, దేవుళ్ళు రకరకాల పేర్లు పెట్టుకొని ఈ ప్రకృతిని పూజిస్తున్నాం. మెసపతోమియా నాగరికత, యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల మధ్య ఉన్న నాగరికతలు అబ్రహాము బ్రతుకుతున్నప్పుడు వారు అదే యాటిట్యూడ్కి సంబంధించిన వారు. అక్కడి నుండే ప్రపంచం ఇవన్నీ నేర్చుకుంది. ఆ తర్వాత అబ్రహాము చూసిన తర్వాత అబ్రహాముకు ఒక నిలువెత్తు ప్రశ్న వచ్చేదట. బైబిల్ పండితులు, వ్యాఖ్యానకర్తలు చెబుతారు పురావస్తు శాసనాలను బట్టి అబ్రహాముకు వచ్చిన నిలువెత్తు ప్రశ్న, ఇదిగో నిజదేవుడైన వాడు వస్తువుల్లో ఎందుకు ఉంటాడు? నిజదేవుడైన వాడు మనం చేసుకున్న వస్తువులు ఎందుకు దాగుంటాడు? ఈ సూర్యుడే ఇంత పెద్దవాడైతే, ఈ భూమండలమే ఇంత పెద్దదైతే, ఈ ఆకాశమే ఇంత పెద్దదైతే, వీటన్నిటినీ చేసిన దేవుడు ఇంకా పెద్దగా ఉంటాడు. వాడే దేవుడై ఉండాలి, నేను చేసుకునే చిన్ని వస్తువు దేవుడు ఎట్లా అవుతాడు? అబ్రహాము ప్రశ్న. ఆ ప్రశ్నలతో కూడిన ఆలోచన దేవుడికి నచ్చింది. అబ్రహామును దేవుడు పలకరించాడు. అబ్రహాం, నడవయ్యా ఇక్కడి నుండి, నేను చూపించు దేశానికి బయలుదేరన్నాడు. అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తాను. క్రిస్మస్కి దగ్గరకు వస్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ప్రపంచాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను నీ సంతానం ద్వారా. ఆ మాట చెప్పేసరికి అబ్రహాముకి పిల్లలే లేరు. 70, 80, 90, 100 అప్పుడు పుట్టాడు వాగ్దాన పుత్రుడు, సంతాన పుత్రుడు, అతడే ఇసాకు. ఆ ఇసాకు పుట్టిన తర్వాత ఇసాకుకి యాకోబు, ఆ యాకోబుకి 12 మంది సంతానం. ఆ 12 మంది కుమారులు, కుమారులు, కుమారులు ఒక జనాంగం అయితే అది ఇశ్రాయేలు జనాంగం అయింది. దానికి దేవుడు పెట్టుకున్న పేరు ఏర్పాటు చేయబడిన జనాంగం అన్నాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచంతో మాట్లాడతాను, ఆదాము దగ్గర దిగిపోయిన బంధాన్ని మరలా నీ కుటుంబం ద్వారా ఈ ప్రపంచంతో మాట్లాడాలనుకుంటున్నాను అనుకున్నాడు. ఏర్పాటు జనాంగాన్ని తెచ్చుకున్నాడు. వీరు అవివేకులైపోయారు, వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ సంతానం అభివృద్ధి చెంది 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 ఇశ్రాయేల్ అందరూ మరలా రాజుల పాలన కిందకు పోయి 2 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలు ఒకవైపు విడిపోయి పూర్తిగా అన్యరాజుల పాలన కిందకు పోయారు. దేవుని చేత శిక్షను అనుభవించారు. ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా అమెరికా ప్రెసిడెంట్ అధ్యక్షుడు, ఆయనకి అమెరికాకి ప్రెసిడెంట్ అధ్యక్షుడా, ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ అధ్యక్షుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి, అమెరికా ప్రెసిడెంట్ రీసెంట్గా రాజధాని ఇచ్చాడు. మొన్న కదా రీసెంట్గా ఇచ్చింది, మొన్న ఇచ్చాడు ఇజ్రాయేల్కి పాలస్తీనా భూభాగాన్ని. ఇదిగో ఎరుసలేం, ఇజ్రాయేల్ దేశానికి ఎరుసలేం క్యాపిటల్గా చేస్తాను. మొన్న జరిగింది. ఎప్పుడో విడిపోయారు ఇస్రాయేలీలు, అక్కడి నుండి దేవునికి దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత దూరం పోయి 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 వీరి ద్వారా నా ప్రపంచం ద్వారా మాట్లాడాలనుకున్నాను, రాజులు పాలన వచ్చింది, వీరు పూర్తిగా నాకు వ్యతిరేకమైపోయారు, తమను తామే పాలించుకుంటూ తమ దేవతలను వారే చేసుకొని పూర్తిగా నిజ దేవుని ఆరాధనకు దూరం అయ్యేసరికి దేవుడు తీసుకెళ్ళి అన్ని రాజుల చేత తొక్కించి పాడేశాడు. ఆ తర్వాత రాజుల పాలన కూడా ఆవిరైపోయింది, రాజుల పాలన కూడా గతించిపోయింది. ఇంచుమించు 400 సంవత్సరాలు దేవుడు ఈ ప్రపంచంతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పటి వరకు యెషయాను, యెహెజ్కేలును, యిర్మీయాను, మీకాను, జకర్యాను, మలాకీను ఎవరో ఒకరిని పిలిచి ఈ ప్రపంచంతో మాట్లాడేవాడు. మలాకీ తర్వాత ఈ ప్రపంచానికి దేవుని వాక్కు మరుగైపోయింది 400 సంవత్సరాలు. అప్పటికే క్రీస్తు పూర్వం భయంకరమైన మతాలు ఉన్నాయి. ఇక ఈ 400 సంవత్సరాలు ఈ ప్రపంచానికి విపరీతమైన మతాలు పుట్టుకొచ్చేసాయి. మతము అంటే దానికి అర్థం సంస్కృత పదం అభిప్రాయం. మతం అన్న దానికి అభిప్రాయం అయితే ఆ అభిప్రాయాలు దేవుని గుచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయం చెప్పుకున్నాడు. ఏమని అభిప్రాయం చెప్పుకున్నాడు దేవుడు ఈ ప్రపంచంతో ఎప్పుడైతే మాట్లాడడం మానేశాడో, 400 సంవత్సరాలుగా 4 శతాబ్దాల కాలం విపరీతమైన మతాలు పుట్టుకొచ్చేసాయి. ఆ కాలంలో వచ్చినదే బౌద్ధిజం, ఆ కాలంలో వచ్చినవే దాన్ని ఆనుకున్న మిగిలిన సమకాలీన మతాలు. ఆ టైంలో అభిప్రాయాలు చెప్పడం ప్రారంభించారు. అభిప్రాయాలు ఎవరికి తోసిన అభిప్రాయం వారు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు?
ఇదిగో దైవాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మాంసం తినకూడదు అన్నాడు ఒకడు, అభిప్రాయం అది ఒక మతం. దైవాన్ని ఎదుర్కోవాలంటే ఒకడన్నాడు, ఇదిగో కోరికలు నెరవేర్చుకోకూడదు అన్నాడు. దైవాన్ని ఎదుర్కోవాలంటే ఒకడన్నాడు, ఇదిగో పరిత్యాగ జీవితాన్ని అనుభవించాలన్నాడు. మరొకడన్నాడు, ఉన్న జీవితాన్ని సంసారాన్ని వదిలేసి గోసిలు పెట్టుకుని పర్వతాల్లో తిరగమన్నాడు. మరొకడన్నాడు నది స్నానాలు అన్నాడు. మరొకడన్నాడు సంధ్యా స్నానాలు అన్నాడు. మరొకడన్నాడు సూర్యుడికి నమస్కారాలు అన్నాడు. మరొకడన్నాడు ఆకల దప్పులతో శవాలను తినమన్నాడు. మరొకడన్నాడు శవ బూడిద రాసుకోమన్నాడు. మరొకడన్నాడు దేవుని ఎదుర్కోవాలంటే తపస్సు చేయడానికి ఆసనాలు వేయమన్నాడు. ఇలా రకరకాల మతాలు ఈ ప్రపంచంలో పుట్టుకొచ్చిన తర్వాత దైవాన్ని ఎదుర్కోడు ఎరుగని ఈ ప్రపంచానికి దైవాన్ని మరలా పరిచయం చేయడానికి ఆదాము దూరం చేసిన ఆ జీవాన్ని మరలా మనకివ్వడానికి ఆ జీవాన్ని మన చేతుల్లో పెట్టడానికి దైవం కొరకు ఎదుగుతున్న ఈ ప్రపంచానికి దైవాన్ని పరిచయం చేయడానికి దేవుడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చిన ఒక రోజు అదే క్రిస్మస్. దేవుడైన వాడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు, అది గొప్ప సంగతి. 21వ శతాబ్దానికి వచ్చేసరికి ఒక్కొక్కటికి కమ్ములు పైకి తిరిగి కళ్ళు నెత్తికెక్కి మనుషుడు గొప్పవాడు, మనుషుడు చాలా గొప్పవాడు, మనుషుడైన వాడు భూమండలం మీద నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళాడు, మనిషి నాగరికత గొప్పదని చెప్పుకున్నాడు. మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కానీ ఆ తర్వాత బయలుదేరిన రష్యా వ్యోమగామి జేమ్స్ బిన్ ఇర్విన్ కానీ వారు ఇచ్చిన స్టేట్మెంట్లు వింటే ఈ నవతర శాస్త్రానికి కనువింపు కలగాలి. ఇక్కడ నుండి బయలుదేరి చంద్రమండలం మీద అడుగు పెట్టిన తర్వాత జేమ్స్ బిన్ ఇర్విన్ అన్న మాట ఏంటో తెలుసా? అడిగారు ఇంటర్వ్యూకి వచ్చి, ఇదిగో మొట్టమొదటిసారిగా 21వ ప్రారంభపు అడుగుగా రుజువుగా మానవులైన మీరు చంద్రమండలం మీద అడుగు పెట్టారు, దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, గొప్ప సంగతి కదా అని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు జేమ్స్ బిన్ ఇర్విన్ ఇలా అన్నాడు, మానవుడు భూమండలం మీద నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప సంగతి కాదు, దేవుడైన వాడే దీనుడుగా ఈ భూమి మీదకి రావడం అది గొప్ప సంగతి అని చెప్పాడు ఎవరు? జేమ్స్ బిన్ ఇర్విన్, అంతరిక్ష వ్యోమగామి. మేము ఇక్కడి నుండి చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప సంగతి కాదు, దేవుడైన వాడు ఈ భూమండలం మీదకి రావడం గొప్ప సంగతి అని మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద చదవబడిన గ్రంథం ఏంటో తెలుసా? బైబుల్. ఆది కాండం 1వ అధ్యాయాన్ని చదివారు, ఇదిగో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినని ఆ చంద్రమండలం మీద నిలబడి పులకించిపోయింది శాస్త్ర ప్రపంచం ఆ రోజుల్లో మొట్టమొదటిసారి అడిగేసినప్పుడు. వారిచ్చిన స్టేట్మెంట్ మంచిది, దేవుడే భూమి మీదకి వచ్చాడు, ఇప్పుడు అడుగుతున్నా ఎందుకు వచ్చాడు? మతాలతో తన్నేసుకుని దేవుని దగ్గరికి రాలేక ఒకరిని ఒకరిని మత మాయలో చంపేసుకుంటున్న ఈ మానవాళికి దైవం యొక్క ఉనికిని పరిచయం చేయడానికి, ఆదాము దూరం చేసిన ఆ వృక్షాన్ని మరలా మనకివ్వడానికి దేవుడైన వాడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆ దినములలో సర్వలోకమునకు కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను, కైసరు అనేది చక్రవర్తి, ఆ నెక్స్ట్ ఉన్న పేరు ఐగుస్తు పేరు, చక్రవర్తి పేరు ఆజ్ఞాయను, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య యేసుక్రీస్తు పుట్టే టయానికి ఏం జరుగుతున్నాయి? జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఆ యేసుక్రీస్తుని కల్పించేశారండి క్రైస్తవులందరూ కలిసి. ఈ రీసెంట్గా ఫేస్బుక్లో ఎవడో పైనుంచి కిందకి ఎర్ర బట్టలు వేసుకుని ఏదో బైబుల్ పట్టుకుని వాగుతున్నాడు, చూసారా వాడిని? అక్కడ మనం ఉంటే ట్రైన్ నుంచి బయటకు వింటుంది సమాధానం చెప్పి. ఎవరికి తెలియని వారు బైబిల్ ఎలా పట్టుకుని బైబిల్ని ఎలా ఎలా ఊపుతూ ఈ యేసుక్రీస్తు 5 గాయాలు చేయబడిన ఈ దొంగ ఎవడండి దేవుడు అన్నది అంటున్నాడంటే క్రైస్తవులందరూ కల్పించేశారు. ఒక మనిషి చంపబడేసరికి రోమా ప్రభుత్వంలో ఒక మనిషి సిలువు నెక్కేసరికి ఆ జాలి పడిపోయి ప్రపంచమంతా దేవుడిగా నిలబెట్టేసుకుంది. నిజానికి ఆయన వచ్చినది దైవ నిర్ణయాలతో రాలేదని ఈ తెలియని ఈ పరిత్యాగ జీవి పెళ్ళయిందో లేదో నాకైతే తెలియదు అడ్డబొట్టులు పెట్టుకునే ఈ స్వామి ఈ పూజారి అంటున్నాడు,
యేసు స్వామి దేవుడు కాదు, దైవ నిర్ణయాల వలన ఈ భూమి మీదకి రాలేదు. అట్టి వాడికి బైబుల్ రుజువులతో మాట్లాడుతుంది. ఇదిగో యేసుక్రీస్తు పుట్టే సమయానికి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి తిరగే లెక్కలు ఇప్పటికీ యోధా గ్రంథంలో భద్రంగా ఉన్నాయి. యూదుల గ్రంథాలలో, యూదుల పురావస్తు శాస్త్రాలలో ఆ మొదటి ప్రజా సంఖ్య ఎప్పటికే రాయబడి ఉంది. ఆమె తల్లి మరి అని తెలుసు, ఆమె ఊరు నజరేత్ అని తెలుసు, అడ్రస్ సహా దొరుకుద్ది. నమ్మకం రాకపోతే నీకు ఒక లక్ష నాకు ఒక లక్ష పోగా వెళ్ళిపోతాం యెరూషలేముకి, అక్కడే తిరగేసేద్దాం. ఆ సంఖ్య ఉందో లేదో అతుకుతున్నవాడు కదా టికెట్ ఛార్జ్ పెట్టుకోవాలి. మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. ఏసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరియుతో కూడా సంఖ్యలో రాయుటకు గలయేలోని నజరేతను ఊరు నుండి బయలుదేరి యూదయలో నుండి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. కాంటెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి ఏమంటున్నాడు తెలుసు. ఏసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనక జనాభా లెక్కల రాయించుకోవడానికి వీరు ఎక్కడ వెళ్ళాలి? బెత్లెహేముకి వెళ్ళాలి. ఎందుకు బెత్లెహేముకి వెళ్ళాలి? ఎందుకంటే దావీదు పట్టణం బెత్లెహేమే. ఇదిగో యూదులకి క్యాపిటల్, ఇదిగా మీ రాజు దావీదు యూదుడు కనుక యూదులందరికీ రుజువైన స్థలం బెత్లెహేము కనుక యూదులందరూ బెత్లెహేముకి రండి, బెన్యామీనులందరూ పై ప్రాంతాలకు రండి, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరికి వారే భూభాగాలు నిడగొట్టి లెక్కలు రాయడానికి రమ్మన్నారు. ఈరోజు టీచర్లు మన ఇంటికి వస్తారు జనాభా లెక్కలు వేయడానికి, ఆ రోజు జనాలే టీచర్ల దగ్గరికి వెళ్ళాలి, ఆ రోజు ప్రజలే లెక్కలు రాయించుకోవడానికి వెళ్ళాలి. ఈరోజు ట్రెండ్ మారింది, టీచర్లే మన ఇంటికి వచ్చి ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది మీ మామ ఉందా చచ్చిపోయిందా ఇవన్నీ రాసుకుంటారు. కానీ ఆ రోజు మనమే వెళ్ళి రాయించుకోవాలి. అలా వెళ్ళి రాయించుకోవడానికి వెళ్ళిన తర్వాత యేసు జననం జరుగుతుంది. ఆ జననంలో దైవ నిర్ణయం చరిత్ర వెనుక అదృశ్య దేవుని హస్తం కనబడుతుంది. జాగ్రత్తగా చూడండి. మరలా ఐదవచనంలో రెండో మాట, ఆ సంఖ్యలో రాయబడకు గలలీయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీది ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. దైవ నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసా? నీ ప్రసవ దినాలు నిండే టయానికి జనాభా లెక్కలు రావాలి. ఆ లెక్కలు వచ్చే సమయానికి యూదులందరూ బెత్లెహేముకి వెళ్ళాలి. ఆ బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత నీ ప్రసవ దినాలు నిండాలి. నిండిన నీవు అక్కడే ఆ కుమారుణ్ణి కనాలి. ఈ లెక్కల రాకమునిపే వందల సంవత్సరాల క్రితమే మీకా ద్వారా ఇది జరుగుద్దని రాయించాడు. చూస్తారా, చూడండి మీకా గ్రంథం 5వ అధ్యాయం. ఏదో యాదృచ్ఛ్యంగా జరిగిపోయేది కాదు, క్రీస్తు జననం ఏదో అనుకుంటే కల్పింపబడినది కాదు అనడానికి చరిత్రలో అదృశ్య దేవుని హస్తం స్పష్టంగా మనకు కనబడుతుంది. చూడండి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములో నువ్వు స్వల్పమైన గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను వేల బోబువాడు. శాశ్వత కాలమైన ప్రత్యక్షము అగుచుండెను. యూదయ బెత్లెహేమ, ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు, నిన్ను పరిపాలించేవాడు శాశ్వత కాలం వరకు కనబడుతూ ఉండే దైవశ్రుతుడు నీలో నుండే వస్తాడని మేక ప్రవక్త ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచన నెరవేర్పు అక్షరాలు చరిత్రలో జరగాలి అంటే జనసంఖ్య రాయాలి, మరి ఆ ప్రాంతానికి వెళ్ళాలి, బెత్లెహేము ఊరికి వచ్చేసరికి ఈమె ప్రసవ దిన నిండాలి. నిండిన తర్వాత అక్కడే కనాలి. ఎందుకు కనాలి? ముందే అడ్రస్ చెప్పాడు మేక, ఆ టైంకి అక్కడే కనాలని. అందరూ అనుకుంటున్నారు సమకాలీన యూదులు అందరూ, ఇతను నజరేతు వాడు కదా, ఇతను నజరేతులో పుట్టినవాడు కదా అని బైబుల్ చెప్తుంది. ఆయన నజరేతులో పుట్టలేదు, మేక చెప్పినట్టుగా
బెత్తలహేములోనే పుట్టడం, బెత్తలహేములోనే జననం జరిగింది. అంటే దైవ పేరుతో వల్లే ఇదంతా జరుగుతుంది. ఎందుకో తెలుసా? అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 7వ వచనం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి గనక ఆ కాలానికి జనాభా లెక్కలు జరగాలి. ఆ కాలంలోని మీ ప్రసవ దినాలు నిండాలి. ఆ టైంలో మేకా చెప్పిన ప్రవచనం జరగాలి. యేసు జననం బెత్తలహేములోని అక్షరాలు జరిగిపోవాలి. ఇది అనుకుంటే జరిగేదా? చరిత్ర కూర్చుని రాసేదా చెప్పండి? చరిత్ర కూర్చుని రాసేదాన్ని చరిత్ర అనరు, జరిగిన కాలాన్ని చరిత్ర అంటారు. చరిత్ర అనేది కల్పిస్తే వచ్చేది కాదు, పెన్న పెట్టుకుని రాసేది కాదు. గతించిన కాలాన్ని అక్షరాలు పొల్లు పోకుండా రుజువులతో మాట్లాడేదాన్ని చరిత్ర అంటారు. ఇది కూర్చుని రాసింది కాదు. ఈ జనాభా లెక్కలు ఖచ్చితంగా జరిగినప్పుడు యేసు అక్కడున్నాడు అనడానికి కైసరే చక్రవర్తి అయిన ఆయన లెక్కలు తిరగై యేసు అక్కడే పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత ప్రపంచమంతా లెక్కలేంచుకోవడానికి సత్రాలలో స్థలం ఆయనకి దొరకలేదు. సత్రం అంటే కొన్ని రోజులు ఆల్ట్ ఉండే ప్లేస్ అన్నమాట, తాత్కాలిక స్థలం. సత్రాలు జనాభా అంతా వచ్చి నిండిపోయేసరికి ఒకేసారి అందరికీ జనాభా లెక్కలు రాయలేరు. వన్ బై వన్ రాయాలంటే కుటుంబాల వారిగా వచ్చి లిఖింపబడాలి అంటే కాలం పట్టుద్ది. ఆ కాలం పట్టేంత వరకు తాత్కాలికంగా ఉండే స్థలాన్నే సత్రం అన్నారు. అప్పటి వరకు గుడారాలు వేసి ఆ సత్రాల్లో ఉండమన్నారు. అన్ని సత్రాలు నిండిపోయాయి, కానీ యేసుకు మాత్రం సత్రంలో స్థలం దొరకలేదు. ఎక్కడ దొరికిందంటే పశువుల తొట్టెలో దొరికింది. పశువులైనా స్థలం ఇచ్చేయేమో కానీ ఈ మనుషులు మాత్రం ఆయనకి స్థలం ఇవ్వలేదండి. ఆ రోజు నుంచి ఈరోజు చూడడానికి వికారంగా ఉండే స్థలం, వాసన చూడడానికి భయంకరంగా ఉండే ఆ స్థలంలో రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు. ఆయనే అనంతుడైన వానికి అవని మీద అంత ప్లేసు కూడా దొరకలేదు. అనంతుడైన దేవుని స్తుతునికి ఈ భూమి మీదకి వచ్చేసరికి ఇంత స్థలం కూడా దొరకలేదు. కుళ్ళు కుతంత్రంతో నిండిపోయిన ప్రపంచం ఆయనకి ఇచ్చిన స్థలం వాసన కొట్టే స్థలం ఇచ్చింది. పడుకున్నాడు కదా, ఎందుకో తెలుసారే, మనిషి జీవితం మీ కుళ్ళుని తీయడానికి, మీ ప్రపంచం నుండి మిమ్మల్ని విమోచించడానికి ఈ కుళ్ళు ఏంటి, ఇంతకన్నా భయంకరమైన కుళ్ళు మీ గుండెల్లో ఉందని చెప్పదు. ఇంతకన్నా భయంకరమైన కుళ్ళు కుతంత్రాలు మీ గుండెల్లో ఉన్నాయి. మరలా జీవాన్ని మీకు అనుగ్రహింపజేయడానికి, మరలా జీవవృక్షాన్ని మీకు దగ్గర చేయడానికి, తెగిపోయిన బంధాన్ని మరలా దైవంతో కలపడానికి దేవుడే దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన జననం మనం పెట్టుకున్న పేరు క్రిస్మస్. క్రిస్మస్ అన్న పేరుకు ఆరాధన అయితే, ఆ తెగిపోయిన బంధాన్ని మరలా ఆ దేవుడు ఆ దేవునితో కలిపితే మనం చాలా రుణస్థులమై ఉంటాం. ఒకరోజు ఈ ప్రపంచమంతా దిక్కుదేలిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తెగిపోయిన బంధాన్ని కలపడానికి, ఏర్పాటు జనాంగంగా తీర్చిదిద్దడానికి ఒక విచిత్రమైన ప్రణాళికని కలిగించిన వైనాన్ని అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, కాబట్టి మునుపు శరీర విషయంలో శరీరమందు చేదుతో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన, సున్నతి అంటే నిబంధనకు గుర్తు. నీవు నేను కలుసున్నాము అనడానికి అబ్రహాముకి ఇచ్చిన ఒక నిబంధన గుర్తు. ఆ రోజు ఇశ్రాయేలుకి నిబంధన గుర్తుందంట, అన్ని జైలైన మనకి నిబంధనే లేదు.
చెదిరిపోయిన అన్యజనులందరికీ ఏర్పాటు చేయబడిన జనాంగం చేత మనం పిలువబడుతున్నాం, నిబంధన లేని ప్రజలుగా పిలువబడుతున్నాం. మనకంటూ ఒక దిక్కు లేదు, మనకంటూ ఒక గమ్యం లేదు, మనకంటూ వాగ్దానం లేదు, మనకంటూ అసలు దేవునితో సహవాసమే లేదు. ఇశ్రాయేలులకి సహవాసం ఉండేది ఎందుకంటే తన పితరుడు అబ్రహాము ద్వారా ఆ వాగ్దానాన్ని పొందుకొచ్చుకున్నారు. మిగిలిన ప్రపంచం మాత్రం ఆయనకు దూరంగా బ్రతుకుతుంది, వారికి నిబంధన లేని ప్రజానికి. ఇంకా ఏం జరుగుతుంది? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినయుండి క్రీస్తునకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కాలమందు సహపౌరులు కాక పరదేశులు, మనకంటూ ఒక దేశమే లేదు, మనకంటూ ఒక స్థలమే లేదు, మనకంటూ ఒక గమ్యమే లేదు, అసలు వాగ్దానమే లేదు. పరజనులు, మనకంటూ నిరీక్షణే లేదు, మనకంటూ ఒక లోకం ఉందని, మనకంటూ ఒక దేవుడు ఉన్నాడని, మనకంటూ వాగ్దానాలు ఉన్నాయని, ఆ దేశానికి మనం వెళ్ళిపోవాలని ఒక నిరీక్షణ కలిగిన బ్రతుకులే మనకి లేవు. ఎందుకంటే కనబడిన నక్షత్రానికి మొక్కుతాం, కనబడిన రాయిని మొక్కుతాం, కనబడిన వస్తువులను మొక్కుతాం, కనబడిన ప్రతి దానిని మొక్కుకుంటూ వెళ్ళిపోతాం. నిజ దేవునితో మనకి సహవాసమే లేని జనాంకం మనం. మనమే కాదు, యావత్తు ప్రపంచం, చెదిరిపోయిన ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్న పౌలు యొక్క రచనల్లో ఉన్న దేవుని యొక్క ఆవేదన ఇదంతా. ఇంకేమంటున్నాడు చూడండి, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులైన ఈ ప్రపంచమంతా ఎక్కడ నుండి దూరమైపోయింది? ఆదాము దగ్గర నుండి దూరమైపోయింది. అటు ఇశ్రాయేలీలు, ఇటు అన్యజనులు, యావత్తు ప్రపంచం దేవునికి దూరమైపోయిన ఈ ప్రపంచాన్ని మరలా సమీపస్తులను చేయడానికి, దేవునితో కలపడానికి దేవుడే భూమి మీదకు వచ్చి, క్రీస్తే భూమి మీదకు వచ్చి చేస్తున్న పని ఏంటో తెలుసా? తెగిన బంధాన్ని మరలా కలపడానికి భూమి మీదకు వచ్చాడు. దూరమైపోయిన మానవుణ్ణి మరలా దేవునికి దగ్గర చేయడానికి క్రీస్తు అందుకే ఈ భూమి మీదకు వచ్చాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నిజ దేవునికి నిన్ను దగ్గర చేయడం, నిజ దేవునికి నిన్ను దగ్గర చేయడం నిజమేనండి. ఒకప్పుడు క్రీస్తు అంటే మనకు తెలియకపోతే మన బ్రతుకులు ఎలా ఉండేవి ఒకసారి ఆలోచించుకోండి. క్రీస్తు అంటే తెలియని కాలంలో మన జీవితాలు ఏంటో మీరు ఆలోచించుకోండి. ఎందుకు బ్రతుకుతామో తెలియదు, ఎందుకు తింటామో తెలియదు, ఎందుకు దాచుకుంటామో తెలియదు, ఎక్కడ గడుతున్నామో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు, అయినా బ్రతికేస్తాం. ఇప్పుడు మీ నిరీక్షణకు అర్థం ఉంది, ఇప్పుడు మీ గమ్యానికి ఒక రుజువు ఉంది, ఇప్పుడు మీకంటే ఒక దేవుడు ఉన్నాడు, మీకు వాగ్దానం ఉంది, మీకంటే ఒక రక్షకుడు ఉన్నాడు. అది ఇవ్వడానికేనండి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఇదే క్రిస్మస్. దూరమైన మనల్ని కలపడానికి భూమి మీదకి వచ్చాడు, అదే క్రిస్మస్. క్రిస్మస్ అయిన తర్వాత వెంటనే మనం పలకరించేది ఏంటి? న్యూ ఇయర్. క్రిస్మస్ అయిపోయి క్రైస్తవులు దేనికోసం ఎదురు చూస్తారు? కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరాన్ని కూడా ఆయన లేకపోతే అర్హత లేదండి ఎవరికి. క్రైస్తవులందరూ డిసెంబర్ వచ్చిందంటే 25 వరకు కనిపెడతారు, ఆ తర్వాత 30 కూడా ఇప్పుడు వస్తుందా అని కనిపెడతారు. ఎందుకు? అప్పుడు వండి తినడానికి, ఇప్పుడు వండి తినడానికి, తినడమే పని. ఎవరో బాగా చెప్పారండి సామెత, తెలుగుడికి లేస్తే పండగ. ఆ తెలుగు క్రైస్తవులకు మరీ పండగ. ఏ పండగకి అన్యాయం చేయం మనం. అటు సంక్రాంతికి న్యాయం చేస్తాం, ఇటు క్రిస్మస్కి న్యాయం చేస్తాం, ఇటు 31కి న్యాయం చేస్తాం, మధ్య మధ్యలో ఏ పండగ వచ్చినా దానికి న్యాయం చేస్తాం, అట్లేస్తాం, కలుపుకు తినేస్తాం, అన్నీ చెబుతున్నాడు. అసలు నువ్వు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి అంటే ముందు నువ్వు చేయవలసినది క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవునితో సంధి. దేవునితో నీకు ఎప్పుడైతే బంధం ఏర్పడబడిందో అప్పుడు నిన్ను వెంటనే పలకరించేది ఏంటో తెలుసా? నూతన సంవత్సరం. నూతన సంవత్సరం కూడా ఆయనే ఇచ్చాడండి. నూతన జీవితం ఆయనే ఇచ్చాడు. నూతన బ్రతుకుకి కొత్త సంవత్సరపు ఆహ్వానం ఆయనే పలికాడు. ఆయన వచ్చింది క్రిస్మస్ మాత్రమే కాదు, నీకు న్యూ ఇయర్ విశేషాలు కూడా చెప్పడానికి వచ్చాడు. కిందకేం చెప్తున్నాడు చూడండి, ఆయన మన సమాధానమై ఉండి
మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేడు చేత మధ్య గోడన పడగొట్టి మన ఉభయలను అనగా ఇశ్రాయేలైన మీరు అన్యులైన మేమును ఏకము చేసిన ఆ క్రీస్తుకు ఇట్లు సంధి చేయచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి నూతనత్వం నూతన పురుషుడు. నువ్వు ఎప్పుడు నూతన పురుషుడు అవుతావు తెలుసా? నువ్వు క్రిస్మస్ చేసినప్పుడు. క్రిస్మస్ చేయడం అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు. క్రిస్మస్ చేయడం అంటే కేక్ కట్ చేయడం కాదు. క్రిస్మస్ చేయడం అంటే నువ్వు ఊరి మీద ఏదో ఒక మైక్ పెట్టుకుని తిరగడం కాదు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో నీకు అర్థమైతే, నువ్వు ఆయన ఆరాధనలోనికి వెళితే నువ్వు క్రిస్మస్ చేసినట్టు. ఎప్పుడైతే నువ్వు క్రిస్మస్ చేసావో నేను ఏం చేశాడో తెలుసా? నూతన పురుషునిగా చేశాడు. నూతన పురుషుడు అంటే నీకు న్యూ ఇయర్ దేనికి? నీ జీవితానికి న్యూ ఇయర్. మనం దేనికి న్యూ ఇయర్ చూపిస్తాం? క్యాలెండర్ని చూపిస్తాం. మనం దేనికి న్యూ ఇయర్ అని చెబుతాం? కాలానికి చెబుతాం. న్యూ ఇయర్ అంటే దేనికి చూపిస్తాం? భౌగోళిక మార్పులకు చూపిస్తాం. వస్తున్న సూర్యుడు ఏమన్నా 2018లో ఆగిపోతాడా? వస్తున్న చందమామ రాత్రి రాకుండా ఆగిపోతాడా? 2018లో 2017లో జరిగినవే 2018లో జరుగుతాయి. మరి న్యూ ఇయర్ అంటే ప్రకృతికి కాదు, న్యూ ఇయర్ అంటే నీకే. నూతనత్వం నీలో రావాలి, మార్పు నీలో కనబడాలి. అప్పుడు నూతన స్వభావం నీకు వస్తే న్యూ ఇయర్ వచ్చిందయ్యా అప్పుడు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అని. వీడు ఆరిపోయి వీడి జీవితం అంతా చీకటమయమైపోయి తస్తున్న చావు గడియల దగ్గర పడుతున్నప్పుడు 2017 పోతే 2018 వస్తుంది. 60 ఏళ్ళ జీవితంలో ఒక్కొక్క సంవత్సరం తగ్గిపోతుందంటే ఏం దగ్గర అవుతుంది? చావు దగ్గర అవుతుంది. చావు దగ్గర అవుతున్న ఈ తింగర బ్యాచ్ అంతా ఆ 30 బస్ టపాయకాయలు వేల్చి ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, దేనికి గోతికి దగ్గర అవుతున్నావనా? దేనికి? హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ అనగానే వీడంటాడు పక్కనున్నాడు సేమ్ టు యూ బ్రదర్, నువ్వు గోతికి దగ్గర అవుతున్నావు సేమ్ టు యూ. వీడు సేమ్ టు యూ, వీడు సేమ్ టు యూ. ఏందిరా జరిగేదంతా ఈ కథ కమాష అంతే. న్యూ ఇయర్ ఎప్పుడో తెలుసా? చావు దగ్గర అవుతున్నప్పుడు, ఆ చావు గడియ నేను పలకరించడానికి దగ్గర అవుతున్నప్పుడు నువ్వు నూతన పురుషుడిగా, నూతన సృష్టిగా, న్యూ క్రియేషన్, నువ్వే న్యూ మ్యాన్, నువ్వే నువ్వు నూతన పురుషుడిగా నిలబడిన తర్వాత ఆ చావు దగ్గర అవుతున్నప్పుడు తెగిపోయిన బంధాన్ని క్రీస్తు కలిపాడే, ఆ జీవవృక్షాన్ని తెచ్చి మన చేతుల్లో పెట్టాడే, ఆ నిత్య జీవాన్ని అందుకోవడానికి ఆ రోజు దగ్గర అవుతున్నప్పుడు అప్పుడు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, మనకు ముందుంది నిత్య జీవం, ఆ సంవత్సరాలు ఒక్కొక్కటి దగ్గర అవుతున్నాయని. అది అర్థం, పరమార్థం. యేసు వచ్చినది ఆరాధన అంటే ఏంటో నేర్పించడానికి, యేసు వచ్చినది తెగిపోయిన బంధాన్ని కలపడానికి వచ్చాడు. యేసు స్వామి ఈ భూమి మీదకి వచ్చినది మనల్ని నూతన పురుషులుగా నిలబెట్టడానికి వచ్చాడు. ఆ రోజు ఆదాము పోగొట్టుకున్న ఆ జీవవృక్షాన్ని మరలా దక్కించుకోవడానికి ఒక మనిషి చచ్చిపోవాలి. ఒకడు చస్తే గాని ఆ జీవవృక్ష ఫలం బయటికి రాదు. ఎవడైతే ఆ జీవాన్ని తేవడానికి వెళతాడో ఆ వెళ్ళిన మనిషి మీద ఖడ్గా జ్వాలల యొక్క గురువు పడుతుంది. ఇప్పుడు ఆ జీవాన్ని బయటికి తీసుకురావాలి అంటే ఒకే ఒక్కడ కావాలి, అతడే యేసుక్రీస్తు. ఆ ఖడ్గా జ్వాలను, ఆ మరణకరమైన మరణాన్ని అనుభవించడానికి భూమి మీద ఆ వృక్ష ఫలాన్ని మనకు అందించడానికి, ఆధ్యాత్మిక రూపంగా మనకు అందించడానికి, తెగిపోయిన ఆ బంధాన్ని మరలా కలపడానికి, ఆ జీవాన్ని మనకు అందించడానికి ఆయనే ఆ మరణాన్ని అనుభవించాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ నీకు జీవాన్ని ఇచ్చాడు. ఆదాము పోగొట్టిన ఆ జీవాన్ని ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ రోజు జీవవృక్షం దగ్గరకు వస్తే గెంటేస్తామని చెప్పాడు. ఈరోజు నేనంటున్నాను, ఈ జీవమైన జీవాహారమైన నా యొద్దకు వచ్చి వాడిని నేను గెంటివేయను అన్నాడు. నన్ను తినండి, నన్ను భుజించండి అన్నాడు. నేనే జీవాహారం అన్నాడు. నన్ను తిన్నవాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. ఈ నిత్య జీవం కదిలే వృక్షంగా మన మధ్యకు వచ్చింది. ఆ రోజు ఒక ప్రదేశంలో ఉంది వృక్షంగా, ఆ వృక్షం నిలువెత్తు జీవం అయితే అది యేసుక్రీస్తు అయితే మన మధ్యకు వచ్చి మాట్లాడింది, నేనే జీవాహారం, రండి నన్ను భుజించండి అని చెప్పి ఆ జీవాన్ని ఇవ్వడానికి, ఆ తెగిపోయిన బంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడండి. అదే క్రిస్మస్. ఇది చెప్పాలి ప్రపంచానికి, ఇది తెలియజేయాలి ప్రపంచానికి.
ఆ రోజు జ్ఞానులైనా శాస్త్రులైనా పరిసయులైనా ఎవరైనా యేసు ముందు సాష్టాంగపడితేనే వారి జీవితాలకు ఒక అర్థం పరమార్థం. యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన జననం జరిగినప్పుడు, ఆయన బాలుడుగా ఉన్నప్పుడు అని చెప్పాడు సిమియోను ప్రవక్త. యేసుక్రీస్తు పుట్టినప్పుడు, ఆయన బాల్య దశలో ఉన్నప్పుడు సిమియోను ప్రవక్త అన్నాడమ్మా, ఈ కుమారుడు పుట్టింది ఎందుకో తెలుసా? అనేక మంది కొరకు చనిపోవడానికి. యేసు పుట్టింది శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు, అనేక మంది కొరకు చనిపోవడానికి వచ్చాడండి. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ, ఇదిగో నా యందు దప్పుకున్నవాడు, నా యందు గురించిన వాడు, నా యందు నిరీక్షణ ఉంచిన వాడు, ఇదిగో రేపు నాతో కూడా పరదేశులో ఉంటామన్నాడు. దానికి రుజువు దొంగతో మాట్లాడాడు. ఆయన పూజించడానికి జ్ఞానులైన వారే వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయనను పూజించడానికి పామర్లైన గొల్లలు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సన్నివేశమే మనకు చెబుతుంది, జ్ఞానైనా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి, సామాన్య మనుషుడైనా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ఆయనను రక్షకునిగా స్వీకరించాలి. ఈ పాట చూడండి, ముగించుకుందాం.